శ్రీ గురు బ్యోన్నమ శ్రీమాతే నమ ఇరవై ఏడు అక్టోబరు బగిని హస్త భోజనము ఈ పండగ చాలా శుభప్రదమైనది ఉత్తమమైనది ఈరోజు ఎవరైనా సరే సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసినట్లయితే లేదా సోదరే సోదరుణ్ణి పిలిచి భోజనం పెట్టినా సరే వారి జీవితంలో యమదండన అనేది ఉండదు వారు యముడి యొక్క అన్ని లెక్కల నుండి వీరు విముక్తులు అవుతారు ఈరోజు యమధర్మరాజు ఆయన అయిన యమున ఇంటికి వెళతాడు భగిని హస్త భోజనము సోదరుని క్షేమానికి సంబంధించినది మన పురాణాల కథ ప్రకారము యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమై వెళ్ళిన తరువాత తన సోదరుడిని తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు రమ్మని పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు చివరికి ఒకసారి కార్తీక మాసంలో విధియ రోజున యమున ఇంటికి వెళ్తాడు సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవడంతో ఇరువు ఇరువురు సంతోషించారు యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జనప్రయోజనాలుగానే ఉంటాయి ఆమె కోరింది ఈ కార్తీక శుద్ధ విధేనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఆ కోరికను యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషము అకాల మరణాలు లేకుండా ఉంటాయని ఆ సోదరి సౌభాగ్యవతగా ఉంటుందని వరాలను ఇచ్చాడు అందువలనే ఈ ఆచారము అనేది ఆచరణలోనికి వచ్చింది రేపు ప్రతి సోదరుడు కూడా సోదరి ఇంటికి తప్పనిసరిగా వెళ్ళాలి వెళ్ళి అక్కడ భోజనాన్ని చేయాలి స్నానాన్ని కూడా చేయాలి సోదరితన సోదరునికి బొట్టు పెట్టే సమయంలో బొట్టులో కొద్దిగా సున్నాన్ని కలపండి సున్నము లక్ష్మీ ప్రధానమైనది ఇంకా సున్నము చంద్రగ్రహాన్ని శుక్రగ్రహాన్ని కూడా బలపరుస్తుంది బొట్టులో సున్నం కలిపి బొట్టు పెట్టినట్లయితే మీ సోదరుడి జీవితంలో సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూనే ఉంటాయి అన్ని రకాలైన దండనల నుండి వారికి విముక్తి అనేది లభిస్తుంది సోదరి జీవితంలో కూడా సుఖ సమృద్ధి కలుగుతుంది భోజనంలో తిలకం పెట్టేటప్పుడు ఈ చిన్న నియమాన్ని తప్పక పాటించండి ఒకవేళ సున్నం అందుబాటులో లేని వారు భోజనం రోజున మీరు ఏం చెయ్యాలి అంటే మీరు మీ సోదరులు దూరంగా ఉంటున్నా సరే వారిని మీ ఇంటికి భోజనానికి పిలవండి సోదరుడు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పూర్వీకులు ఏ విధంగా అయితే విధి విధానాలను ఆచరించేవారో ఆ విధంగానే విధి విధానాలు ఆచరించి మీరు భోజనాన్ని పెట్టండి వారు భోజనం చేసిన తర్వాత వారి మస్తకంపై బొట్టును పెట్టండి బొట్టు పెట్టి అలా వదిలేయకండి బొట్టు పెట్టి అలా వదిలేసినట్లయితే ఏ విధమైన శుభ ఫలితాలు కలగవు బొట్టు పెట్టాక దానిపైన రెండు అక్షింతల గింజలను పెట్టండి పెట్టకపోయినట్లయితే వారు చేసే పనులలో అడ్డంకులు అనేవి వస్తాయి మీరు అక్షింతలు పెడితేనే సోదరుడు ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూడనవసరం లేకుండా వారు చేసే పనులలో అభివృద్ధి అనేది కలుగుతుంది ఏ పని కోసం వెళ్ళినా కూడా వారి సోదరి ఆశీర్వాదం తీసుకుని భగినీ హస్త భోజనం రోజున ఆ పనిలోనికి వెళ్ళినట్లయితే ఆ పనిలో వారికి విజయము అనేది వరిస్తుంది బొట్టు పెడితే ఏం జరుగుతుంది అంటే భగినీ హస్త భోజనము అంటే నార్మల్ డే ఏమీ కాదు అది చాలా పవిత్రమైన రోజు ఈ రోజు ఏ క్రియ చేయడం వలన మీ సోదరుల లైఫ్లో కష్టాలు అనేవి రావే రా రానే రావు మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా అది కూడా ప్రేమగా మారుతుంది ఒక్కసారి ఫోన్ చేసి భోజనానికి పిలవండి వారి మస్తకంపై ఈ విధంగా బొట్టును పెట్టండి మీరు చేసి చూడండి ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతూనే ఉంటుంది మీ సోదరుడు ఎప్పుడూ కూడా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందుతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రము తప్పనిసరిగా వేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి